Praise the Lord. Good evening. Rabbi Today Professor Kaila Daniel and ee channel ki mimmalni premato aahvanistunnam. Amoolyamaina raktham chetha meeru vimochimpabadtiri. Amoolyamaina raktham chetha meeru vimochimpabadtiri anedi ee roju mana yokka subject. అపోస్తలుడైన పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1:18 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును అంటే దోషము లేనట్టి నిష్కళంకమును కళంకము లేనట్టి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరని ఎరుగుదురు కదా అని అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు. అపోస్తలుడైన పేతురు యూదులకు యేసుక్రీస్తు యొక్క రాయబారి అని గలతీ పత్రిక 2:8 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. గనుక పేతురు తన పత్రికను యూదులకు వ్రాశాడు. పేతురు తన యొక్క పత్రికను యూదులకు వ్రాశాడు అంటే యూదులను ఉద్దేశించి వ్రాశాడు. విమోచింపబడితిరి, విమోచింపబడు అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదం రిడీమ్ పలు సందర్భాలలో ఒక బానిస లేక బందీని వెల ఇచ్చి విడిపించడమే అనే అర్థాన్నిస్తుంది. దేవునికి లోబడక పూర్వం వారి జీవితం ఎలా ఉండేదో అపోస్తలుడైన పేతురు గారు 1:14, 15, 16 వచనాల్లో వివరిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే వ్యర్థ ప్రవర్తన అనే పదాన్ని వాడారు. దేవుడికి లోబడక పూర్వం వారి జీవితం ఎలా ఉండేదో వ్యర్థ ప్రవర్తన అనే పదం వివరిస్తోంది. అంటే దేవుని ఎరక ముందు వ్యర్థ ప్రవర్తన ఉండేది, వ్యర్థంగా కాలం గడిపేయటం, వ్యర్థమైన వాటికి నమస్కరించడం, వ్యర్థమైన వాటిని పూజించటం, వ్యర్థమైన పుస్తకాలను చదవడం, వ్యర్థమైన సినిమాలను చూడటం, ఇటువంటి పనులు అనేకమైనవి చేస్తూ ఉంటారు. అమూల్యమైన రక్తము చేత గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు లేక మనము విమోచింపబడితిమి. పాపక్షమాపణ నిమిత్తం జంతువులను బలిగా అర్పించాలని పాప ప్రాయశ్చిత్తార్థం రక్తాన్ని ప్రోక్షించాలని ఇశ్రాయేలీలకు అంటే యూదులకు ఒక కట్టడ ఇవ్వబడింది. ఒక కట్టడ. ఆ విషయాలు లేవీ కాండము 4:5, 5:6 వ్రాయబడ్డాయి. ఇంకా లేవీ కాండము 16:1-34 వచనాల వరకు మీరు చదివినట్లయితే పాప క్షమాపణ నిమిత్తము జంతువులను బలిగా అర్పించాలని పాప ప్రాయశ్చిత్తార్థం రక్తాన్ని ప్రోక్షించాలని ఇశ్రాయేలీలకు అనగా యూదులకు కట్టడ చేయబడింది. మానవుల పాప పరిహారార్థ నిమిత్తం అంటే పాప క్షమాపణ నిమిత్తం యేసు శిలువలో మరణించాడని కృత నిబంధన వివరిస్తుంది. అది మీరు జంతువులు కానీ
నైవేద్యం కానీ ఏమీ దేవునికి మీరు పెట్టనక్కరలేదు, తీసుకుని రానక్కరలేదు. మానవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడని కృత నిబంధన తెలియజేస్తోంది. ఈ విషయాలు రోమాపత్రిక 3:25-26 వ్రాయబడి ఉన్నాయి. నిష్కళంకమగు గొర్రెపిల్ల అంటే యజు గొర్రెపిల్ల అయినా, అంటే గొర్రెపిల్లగా యేసు ప్రభుని పోల్చడం అనేది ఫిగరేటివ్ అనమాట, ఇది పోల్చడం అనేది జరిగింది. అందుకని గొర్రెపిల్లవైనా యేసుక్రీస్తు యొక్క రక్తానికి పాపాన్ని క్షమించే శక్తి ఉన్నది అని హెబ్రీ పత్రిక మనకు తెలియజేస్తుంది. ఆయన కుమారుడు, ఆయన అంటే దేవుని కుమారుడు, అంటే యెహోవా దేవుని యొక్క కుమారుడైనా, కుమారుడు హియోస్, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తుంది అని యోహాను తన యొక్క మొదటి పత్రిక 1:7 తెలియజేశారు. గనుక క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా అమూల్యమైన యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడ్డారని అర్థం చేసుకోవాలి. అందుకనే విమోచింపబడిన క్రైస్తవుడు లేక యూదులు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి, మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎక్కడ కానీ దోపిడీ కానీ, లేకపోతే లంచగొండితనము కానీ, అబద్ధాలు కానీ, బూతులు కానీ, గొడవలు కానీ ఏవి కూడా లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలి అని విమోచింపబడిన వారికి కృత నిబంధన ఒక పాఠం చెబుతూ ఉంది. కనుక క్రైస్తవులైన వారు వీటిని హృదయానికి హత్తుకొని జీవించాలని తెలియజేస్తున్నాను. మరికొన్ని విషయాలతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. షాలోం.